మీరు మామూలుగా ముందు నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నారు కదా, దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. క్యాస్ట్ ఇది బాగా పెరిగిపోయిందండి. కులం పేరుతో తిట్టడం, కులాల పేరుతో విమర్శలు చేసుకోవటం బాగా రాష్ట్రంలో, రాష్ట్ర రాజకీయాల్లో కులం ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. మీ ముఖ్యమంత్రి గారే కులం పేరుతో మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని, లేకపోతే సీజే ఇంతకుముందు సీజే చేశారు రమణ గారిని, వీళ్ళందరినీ కూడా. మంత్రులు అయితే యథేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఆయన పేరు నాని గారు, మా కాపు నా కొడుకే పవన్ కళ్యాణ్ అంటాడు, ఇంకొక ఆయన మా కమ్మ నా కొడుకు అంటాడు. ఇది కూడా ముందు మీరే రైజ్ చేశారు. కమ్మ క్యాస్ట్ని తిడుతున్నప్పుడు ఫస్ట్ ఆ ఇష్యూని మీరే రైజ్ చేశారు, ఎవరు రైజ్ చేయలేదు. దీని ప్రభావం రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఈ కులాలు ఇది పనిచేస్తా, లేకపోతే ఈ దెబ్బకి అన్నీ మరుగున పడిపోతాయి అనుకుంటారు? ఇతను అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలని కూడా గోకున్నాడు, ఎవరిని వదిలిపెట్టల. అతని కులం వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఇచ్చుకున్నాడు తప్ప, అయినా సరే అతని కులంలో కూడా ఇతని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు అతని కులంలో కూడా ఇప్పుడు కొద్దిమంది ఓపెన్గా రామనారాయణ రెడ్డి గారు కానీ, కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, మన చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ అందరూ రేపు రాయలసీమలో ఇంకా చాలామంది బయటకు వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. సో కొందరైతే అసలు ఇతను మా రెడ్డి కాదని కూడా అంటున్నారు. సరే, ఆ గోళ ఏంటో నాకు డీటెయిల్గా తెలియదు, కానీ గతంలోని దివాకర్ రెడ్డి గారు కూడా అన్నట్టు చాలామంది అన్నారు. తులసిరెడ్డి గారు చాలాసార్లు అన్నారు. కిషోర్ కుమార్ రెడ్డి గారు, కిషోర్ కుమార్ రెడ్డి మా రెడ్డిలు వేరు, వీళ్ళు వేరని, ఏదో మన సజ్జల గారు మా ఓటర్లు వేరన్నట్టు. ఈయన వీళ్ళందరూ పెద్ద రెడ్డిలు అందరూ కూడా ఇతను మా రెడ్డి కాదు అని అంటారు. మరి ఏ రెడ్డి అయితే ఉందని నేను పెద్ద పట్టించుకోలేదు కానీ మరి. సో అది కూడా రాబోయే రోజుల్లో మేజర్ ఇష్యూ అవ్వచ్చు. బట్ అన్ని కులాలని ఇప్పుడు నీ కులాన్ని నువ్వు ప్రేమించుకో, నువ్వు పలానా కులం నమ్ముకుంటున్నావు, నువ్వు అవునో కాదో దేవుడికి తెలియాలి. సరే, నువ్వు నమ్ముతున్నావు నువ్వు రెడ్డివని, ఓకే రెడ్డి కులాన్ని ప్రేమించు, తప్పులేదు. ఎవరి కులాన్ని అటు ప్రేమించుకుంటే తప్పులేదు, పక్క కులాన్ని ద్వేషిస్తే తప్పు. సో ఇతను మిగిలిన అన్ని కులాలని ద్వేషిస్తున్నాడు, పేరు పెట్టి తిడుతున్నాడు, అది తప్పు. అన్ని కులాల్లోనూ ఆ ద్వేషం వచ్చింది. ఆయన చెప్పుకుంటున్న కులంలో కూడా ఆ ద్వేషం ఇప్పుడు స్టార్ట్ అయింది. సో కాబట్టి ఇదే, ఏదైతే ఆయన ఇతర కులాల మీద ఆ దాడి చేయటం మొదలెట్టాడో అదే ఆయన మీదకి ఎదురుదాడిగా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడిగా పరిణమించి పని చూసుకుంటాడు అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.